ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడం దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వచ్చాయి అయితే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మరోలా ఆలోచించింది ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరిన పురంధేశ్వరి వివిధ హోదాల్లో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అలాగే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు పురంధేశ్వరిపై బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపడం ఆసక్తికర పరిణామం తద్వారా టీడీపీ వైసీపీలకు సమాన అనే సంకేతాలను బీజేపీ అధిష్టానం ఇచ్చినట్లయింది ఎన్నికల సమయంలో పురందేశ్వరికి పగ్గాలు అప్పగించడం కీలక పరిణామంగా చెప్పవచ్చు బీజేపీలో అందరికీ ఆమోదయోగ్య నాయకురాలిగా పురందేశ్వరికి మంచి పేరు ఉంది మాటల్ని పొదుపుగా వాడుతుంటారు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటారు విధానపరమైన చర్చకు ఆమె ప్రాధాన్యం ఇస్తుంటారు ఈ విషయం ఎలా ఉంటే పురందేశ్వరకి పగ్గాలు అప్పగించడం వెనుక బీజేపీ ఆలోచన వేరేగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు కాపు సామాజిక వర్గం మీద బీజేపీ చాలా నమ్మకం పెట్టుకుంది ఏపీలో అధికారం చలాయిస్తున్న రెండు కీలక పార్టీలు రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన పార్టీలుగా ముద్రపడి ఉన్న నేపథ్యంలో మూడో అతి పెద్ద కులాన్ని తాము సొంతం చేసుకుంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని బీజేపీ వ్యూహకర్తలు మొదట భావించారు ఏపీ బీజేపీ రాజకీయాలన్నీ కాపు సామాజిక వర్గం చుట్టూతా ఇన్నాళ్లు తిరిగాయి బీజేపీ సారథిగా మొదట కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను పార్టీ నియమించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఆయన సారథ్యంలోనే ఎదుర్కొన్నారు తర్వాత పరిణామాలలో ఆయనను మార్చి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును ఎంపిక చేశారు కాపుల చేతిలో రాష్ట్ర పార్టీ పగ్గాలు పెట్టడం వల్ల కాపు సామాజిక వర్గం తమ పార్టీని ఆదరిస్తుందని బీజేపీ అధినాయకులు భ్రమపడ్డారు వాస్తవంలో వారు అనుకున్నట్లుగా ఎంత మాత్రమూ జరగలేదు ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో బలమైన కాపు సామాజిక వర్గం మీద దాదాపుగా ప్రతి పార్టీ దృష్టి పెడుతూ ఉండడమే అందుకు కారణం ఏ పార్టీ వచ్చినా సరే కాపులకు అంతో ఎంతో పెద్దపేట వేస్తూనే మనుగడ సాగిస్తున్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడైనా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అయినా కాపులకు తగిన దామాఖాల మంత్రి పదవులు దక్కుతూనే ఉన్నాయి ప్రత్యేకించి ఆ పార్టీలను కాపులు వ్యతిరేకించేంత పరిస్థితి దేశించేంత వాతావరణం ఏర్పడలేదు దానికి తోడు కాపు ఓటు బ్యాంకు మీద ప్రధానంగా ఆధారపడి హీరో పవన్ కళ్యాణ్ ఏకంగా జనసేన పార్టీని నడుపుతున్నారు గతంలో మెజారిటీ కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని సొంతంగా భావించినట్లుగానే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని తమ సొంత పార్టీగా మెజారిటీ కాపులు భావిస్తున్నారని అనడం అతిశయోక్తి కాదు రాష్ట్రంలో ఉన్న కాపు ఓటు బ్యాంకు మీద ఇలా త్రిముఖ దాడి జరుగుతూ ఉండగా ఆకర్షించడానికి మూడు పెద్ద పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉండగా రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పగించినంత మాత్రాన ఆ వర్గాన్ని ఇంప్రెస్ చేయడం బీజేపీకి సాధ్యం కాలేదు రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు ఒక్క శాతానికి మించి పెరగలేదు ఈ నేపథ్యంలో కాపు కులం మీద నమ్మకాన్ని వదులుకొని ఇతర మార్గాల్లో రాజకీయం చేయాలని బీజేపీ సంకల్పిస్తున్నట్టుగా ఉంది అందుకే దగ్గుపాటి పురంధేశ్వరికి కొత్తగా సారథ్యం అప్పగించారని విశ్లేషకులు భావిస్తున్నారు